సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ ధరలు 200 రూపాయల వరకు తగ్గించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. సిలిండర్ పై 200 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విపక్షాలకు వంట గ్యాస్ ధరలు ఆయుధంగా మారాయి. అయితే అతి త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్యాస్ ధరల జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న నివేదికలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ 1100 రూపాయల వరకు ఉంది. మోడీ ప్రధానమంత్రి కాకముందు ఈ గ్యాస్ సిలిండర్ 450 రూపాయలుగా ఉంది. ఈ 9 ఏళ్ల కాలంలో వంట గ్యాస్ మూడింతలు పెరిగింది. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక వంట గ్యాస్ సిలిండర్ ధరలపై చాలా కాలం నుంచి విపక్షాలు సైతం చాలా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా కేంద్రమే 200 రూపాయల వరకు తగ్గించడం ద్వారా ధరలను కూడా అదుపు చేసినట్లు ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. महिला उत्थान के लिए, महिला विकास के लिए उनके सारे निर्णय रहे. महिला नेतृत्व विकास की बात दुनिया भर में प्रधानमंत्री मोदी जी ने देश के अंदर भी और विश्व पटल पर भी रखी. अगर आप निर्णयों की गहराई में जाएंगे तो सबसे बड़ी समस्या होती थी खुले में शौच करना, धुएं से जो लकड़ी जलाना, कोयला जलाना, धुएं से अपना शरीर खराब करना. तो पहले जहां एक और शौचालय बनाए, फिर रसोई गैस के सिलेंडर प्रधानमंत्री उज्ज्वला योजना में लगभग 9 करोड़ 60 लाख बहनों को दिए.